హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టూరిజం విజ్ఞానం అవర్ ఛానల్. టుడే న్యూ వీడియో వేలాల మల్లన్న స్వామి టెంపుల్ ఊర్లో. ఇంకొకటి వేలాలలోనే ఊరు నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కొండల మీద, చుట్టూ కొండల మీద గుహలో మల్లన్న స్వామి శివుడు కొలువై ఉన్నాడు. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అది. చాలా రిస్క్ చేసి మేము లోపలికి వెళ్ళాము. లోపల గబ్బిలాలు కూడా ఉన్నాయి గుహ లోపలికి. కొండ మీద గుహ లోపల శివుడు మల్లన్న స్వామి కొలువై ఉన్నాడు. అలాంటి లొకేషన్కి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము. చాలా రిస్క్ చేసి మేము అక్కడికి వెళ్ళాము. స్కిప్ చేయకుండా వీడియో చూడండి మొత్తం కూడా. మంచిర్యాల జిల్లాలో జైపూర్ మండలంలో వేలాల గ్రామంలో ఉంది. జగిత్యాల నుండి 106 కిలోమీటర్లు వస్తుంది. జగిత్యాల నుంచి మంచిర్యాల మీదుగా శ్రీరాంపూర్ దాటిన చెన్నూరు రూట్కు శ్రీరాంపూర్ దాటిన తర్వాత రైట్ సైడు రామగుండం గోదావరికనే హైవే ఎక్కాలి. ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ ఒక రోడ్ వస్తుంది, అది డైరెక్ట్ వేలాల చేరుతుంది గ్రామానికి. మరి ఇంకెందుకు ఆలస్యం, స్కిప్ చేయకుండా వీడియో చూడండి. చాలా రిస్క్ చేసి చాలా కష్టపడి తీసాం వీడియో. అండ్ లేట్ చేయకుండా ఇక లెట్ స్టార్ట్ వీడియో. మీద ఉండే మల్లన్న స్వామి టెంపుల్కి దారి గుట్ట మీద ఉంటుంది. ఈ రోడ్డుకు ఇటువైపేమో అది ద్వారం కనబడుతుందిగా కమాను, అదేమో ఊళ్ళో ఉన్న టెంపుల్కి వెళ్ళే దారి. ఓకే, మనం ఫస్ట్ ఇటు గుట్ట మీద పోయి తర్వాత ఊళ్ళోకి వెళ్దాం. గట్టు మల్లన్న స్వామి టెంపుల్కి వెళ్తున్నాను. గుట్ట ఎక్కుతున్నాను, కొండ ఎక్కుతున్నాను. చూడండి, ఘాట్ రోడ్ ఇది. ప్రకృతి రమణీయమైన ప్రదేశము. మొత్తానికైతే ఘాట్ రోడ్డు, కొండ మొత్తం చిన్నగా లేదు, చాలా పెద్దగా ఉంది. మొత్తం అయితే బాగా హైట్ బాగుంది. ఎంత అంటే ఇట్లా పూర్తి హైట్ ఉంది. కొద్దిగా స్లిప్ అయ్యే ఛాన్స్ అయింది. ఎట్లా వచ్చేసాము. ఇది ఎంట్రన్స్ చూడండి. గట్టు మీద మల్లికార్జున స్వామి మల్లన్న స్వామి టెంపుల్ వేలాలలో. కొండ మీద ఉన్న మల్లన్న స్వామి టెంపుల్ ఇది. ఇదిగోండి, ఇది మెట్లెక్కి ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇక్కడికి వచ్చేసాము. ఇప్పుడు ఎంట్రన్స్లో ఉన్నాము, ఇక లోపలికి వెళ్తున్నాం. కొండ వ్యూ మొత్తం, లొకేషన్స్ అయితే అదిరిపోయిన స్పాట్ లొకేషన్ స్పాట్స్ ఫుల్ ఉన్నాయి ఇక్కడ. మెట్లెక్కి పైకి వచ్చాను. చూడండి గుహ ఇది. గుహ లోపల మల్లన్న స్వామి కొలువై ఉన్నాడు. ఇక గుహ లోపలికి వెళ్తున్నాను. వచ్చేసాను.
చూడండి, శివుడు శివలింగము మల్లన్న స్వామి కొలువై ఉన్నాడు గుహ లోపల. మొత్తం గుట్ట మీద కొండ ప్రాంతంలో గుహ లోపల కొలువై ఉన్నాడు. అయితే స్వామివారి దర్శనం చేసుకుని గుహ లోపల నుంచి బయటకు వచ్చేసాం. ఇక్కడ కొద్దిగా 2 నిమిషాలు కూర్చుందామని కూర్చున్నాం. ఇక్కడ ఇదంతా పర్వతాలు, చెట్లు, ప్రకృతికి మారు పేరు. ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చి ఇదంతా షూట్ తీస్తున్నా ఫ్రెండ్స్. కొద్దిగా మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలి. మీ లింక్ అందరు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. చేయని వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఇప్పుడు నేను కింద వేలల ఊర్లో ఉన్న టెంపుల్ మల్లన్న టెంపుల్ కూడా తీసి మీకు చూపిస్తాను. టెంపుల్కి ఊళ్ళో ఉన్న టెంపుల్కి వెళ్దాం. గుట్ట మొత్తం దిగి ఊళ్ళోకి వెళ్దాం. ఊళ్ళో ఉన్న టెంపుల్ తీసి చూపిస్తాను మీకు. అక్కడికి వెళ్దాం, పదండి. వేలలలో మల్లన్న స్వామి టెంపుల్, మల్లికార్జున స్వామి టెంపుల్ శివుడే. ఇక్కడ గుట్ట మీద కూడా శివలింగమే, ఇక్కడ కూడా శివలింగమే మల్లన్న స్వామి వేలాలలోని. ఇక్కడ ప్రతి సంవత్సరం చాలా బ్రహ్మాండమైన జాతర జరుగుతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం చూసారు కదా, ఇక్కడ టెంపుల్ లోపల ఉంది. పై గుట్ట వరకు పోనీ వాళ్ళు, అంటే అక్కడ పై వరకు వెళ్ళలేని వాళ్ళు ఊళ్ళో ఉన్న స్వామిని దర్శించుకొని వెళ్ళిపోతారు. ఇక వీళ్ళున్న వాళ్ళు, ఓపిక ఉన్న వాళ్ళు గుట్ట పైకి వెళ్తారు. కానీ ఇక్కడ వేలాలలో జాతర ప్రతి సంవత్సరం జరుగుతుంది. గుట్ట కింద ఇక్కడ జరుగుతుంది, గుట్ట పైన కూడా జరుగుతుంది. చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ పైన చూశారు కదా గుట్ట మీద. ఈ మల్లన్న స్వామి ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుంటాను. సీ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ దిస్ బెల్ ఐకాన్.